జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ పై క్లిక్ చేయండి అంతా అంతగా సరే 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 నేను ఒకసారి ప్రేక్షకులు కూడా ఈ వీడియోని మీరు చూస్తున్నారు కదా లైవ్లో చూస్తున్నారు మీ ప్రశ్నలు సూటిగా అడగాలనుకుంటే అడగండి ఇది కమెంట్స్లో పెట్టండి అండ్ దాన్ని నేను రఘునందన్ గారు ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను వారు కూడా దానికి సమాధానం చెప్తారు అండ్ ఈ వీడియోని ఫస్ట్ ఈ లింక్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఫస్ట్ అండ్ మీ మీ గ్రూప్స్లో కానివ్వండి వాటిల్లో కానివ్వండి ఎందుకంటే రఘునందన్ ఈ రోజు చాలా కీలకమైన అంశాలు అడగబోతున్నాను అండ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఈక్వేషన్స్ గురించి కూడా వారిని అడగబోతున్నాను దానికి కూడా వారు సమాధానం చెప్పబోతున్నారు అండ్ రఘునందన్ రావు గారు ఇందాక మీరు చెప్పినట్టుగా సూది దబ్బనం పార్టీలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మీరు గతం నుంచి మాట్లాడుతున్నదే సమ సమైనా నా భాష అనుకో ఆయన మాట్లాడిందే నేను చెప్పింది చెప్తా నేను ముఖ్యమంత్రి గారు అన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అధికారికంగా మీరు ఎన్నటికైనా చరిత్రలో వెనక్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు పలానా రోజు ఏం మాట్లాడినారు అని అంటే ఆన్ రికార్డ్ పుస్తకాలలో ఉండేటువంటి భాష చెప్పిన సార్ అయితే మీరు ఇది నా సొంత కవిత్వం అనుకునేది నా కవిత్వం కాదు సార్ ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు నిండు శాసనసభలో సిపిఐ సిపిఎం పార్టీని ఉద్దేశించి వారు మాట్లాడిన మాటల్ని నేను మీ ద్వారా సమాజం ముందు ఉటంకిస్తున్నాను తప్ప దయించి మా కమ్యూనిస్టు మిత్రులు కామ్రేడ్స్ ఎవరు కూడా ఇవి రఘునందన్ రావు మాట్లాడిన అనుకోవద్దు ఓకే రఘునందన్ రావు గారు మీరు దుబ్బాకలో నేను చాలా మందితో ఈ వ్యాఖ్య చేశాను ఈవెన్ ఎక్కడ మాట్లాడినా కూడా దుబ్బాక ఈజ్ అ కేస్ స్టడీ దాంట్లో డౌట్ అక్కరే లేదు ఎందుకంటే కేసీఆర్ని నిలువరించగలగడము లేదా టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఒక ఇంకొక పార్టీ గెలవగల గెలవగలదు అని నిరూపించేందుకు ఒక కేస్ స్టడీ ఏదైనా ఉందంటే దుబ్బాక ఫస్ట్ దాన్ని రెప్లికేట్ చేసే ప్రయత్నంలో ఈవెన్ అనేక దాన్నే కొంచెం అటు ఇటుగా హుజరాబాద్లో కూడా అన్వయించారు డెఫినెట్గా అంటే లాస్ట్ మూమెంట్ వరకు చివరి బంతి వరకు కూడా ఎలా పోరాడాలి అనేది దుబ్బాక నేర్పిస్తే కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అన్ని ప్లేసుల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు బట్ మునుగోడులో మీరు ఇందాక చెప్పిన అనేక అంశాలు దీంట్లో ఉండవచ్చుగాక ఓవరాల్గా చూస్తే కేసీఆర్ వ్యూహ లేకపోతే కేసీఆర్ ఆలోచిస్తున్న విధానం సక్సెస్ అవుతుందా బీజేపీ వెనకబడుతుందా తెలియట్లేదు కానీ ప్రతి ఎన్నిక మళ్ళీ జీరో నుంచి మొదలు పెడుతున్నట్టుగానే కనబడుతోంది గ్రాఫ్ ఒక ఎన్నిక నుంచి ఇంకొక ఎన్నికకు విజయం సాధించినప్పుడు పెరగాలి కానీ మళ్ళీ మొదటికి ఎందుకు వస్తోంది భారతీయ జనతా పార్టీ ఎందుకు మళ్ళీ అంతే సర్వశక్తులు వడ్డాల్సిన పరిస్థితి వస్తోంది నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ సాయి గారు ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా రాజకీయ రణక్షేత్రంలో తన మనుగడను కొనసాగించాలనుకున్న ఏ పొలిటికల్ పార్టీ అయినా చివరి నిమిషం దాకా పోరాడాల్సిందే కరెక్టే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మృత్యువుతోటైనా శత్రువుతోటైనా చివరి నిమిషం దాకా పోరాడాలి తప్ప మధ్యలో ఎక్కడ కూడా వైండప్ చేయ చూసారు మీకు నేను చెప్పటం కాదు కానీ గజేంద్ర మోక్షం లోపల గజేంద్రుడి కాలని మొసలి తన నోట బిగించి పట్టుకున్నప్పుడు అరిచి అరిచి అలిసిన మొసలి అలసిన ఏనుగు చివరి నిమిషంలో ఏమంటుంది నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కులు లేరిగా నువ్వు కాపాడకపోతే నా జీవితం ఇంకా వేస్ట్ అని చెప్పి చివరిగా అయిపోతుంది తన ప్రాణం అనుకున్న నిమిషం లోపల కూడా ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ తన చివరి శ్వాస దాకా పోరాటానికి కొనసాగించింది అప్పుడే కదా గజేంద్రునికి మోక్షం లభించింది అందుకే మనం ఆ పుస్తకంలో గజేంద్ర మోక్షం అన్న కథ చదువుకుంటాం కదా అట్లే ఈ ఉప ఎన్నిక అట్లుంటుంది ఆ ఉప ఎన్నిక ఇట్లుంటుంది బీజేపీ వాళ్ళు ఎందుకు ఇట్లున్నారు మరి కేసీఆర్ వ్యూహం మార్చలేదా హుజరాబాద్లో దళిత బంద్ తెచ్చిండు హుజరాబాద్లో రోడ్లు వేసిండు హుజరాబాద్లో పైసలు వంచిండు ఇవి తెలంగాణ సమాజాన్ని స్వాగతిస్తలేదు అని అనుకున్నప్పుడు మునుగోళ్ళ పాలసీ పక్కకు పెట్టిండు మునుగోళ్ళ ఆత్మీయ సమ్మేళనాలను పెట్టిండు కుల సంఘాలను పిలిచిండు బస్సులు పిలిచి పెట్టి అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పట్నం ఎల్వి నగర్ తీసుకొచ్చి అక్కడ దావ ఇచ్చే కార్యక్రమం పెట్టిండు సో ఈచ్ ఎలక్షన్ ఈజ్ న్యూ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హై గారు వన్ ప్లస్ వన్ టూ టూ ఇంటూ టూ ఫోర్ అవుతుంది ఇది క్లాస్ రూమ్లో పక్కా అవుతుంది కానీ పొలిటికల్ ఈక్వేషన్స్లో యూ కెనాట్ కంట్రిబ్యూట్ ద సేమ్ ఈక్వేషన్ అయితే దుబాకలో నేను ఉపయోగించినటువంటి స్ట్రాటజీని టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఉపయోగించింది మనం మొదట ఎప్పుడు కూడా డిఫెన్సివ్గా ఉండడం అనేది తప్పు సార్ యుద్ధంలో ఎలక్షన్స్లో అయినా యుద్ధంలో అయినా సెట్టింగ్ మీరు డిఫెన్సివ్లో ఉండడం అనేది మొదటి తప్పు మునుగోడులో టీఆర్ఎస్ అఫెన్సివ్ మోడ్లోకి వచ్చింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది వచ్చింది అమ్ముడు పోయిండు అమ్ముడు పోయిండు అనేటువంటి మాట అందరికంటే ముందుగా ఐటీ మంత్రి హైదరాబాద్లో మొదలు పెడితే ప్రతి పల్లెటూరులోకి పోయినటువంటి ఎమ్మెల్యే సాబ్బ కూడా అదే చెప్పాడు ఏమని ఆయన ఇరవై వేలు ఇత్తడు ఓటుకి ఇరవై వేలు ఇత్తడు ఓటుకి యాభై వేలు ఇత్తడు తీసుకోరు 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 అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినారు సో దానివల్ల ఏమవుతుంది ఒక నరేటివ్ని సెట్ చేయడం లోపల టీఆర్ఎస్ సక్సెస్ అయింది రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ కోసం రాజీనామా చేయలేదు రాజగోపాల్ రెడ్డి గారు కాంట్రాక్ట్ కోసం రాజీనామా చేస్తున్నారని ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్పినట్టు నిజం నిద్రలేసేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టొచ్చిందని ఒక దాడి మూకుమ్మడి దాడి చేసే కార్యక్రమంలో ప్రభుత్వం రాజగోపాల్ రెడ్డి గారి మీద సక్సెస్ అయింది అందుకని అక్కడ యుద్ధం వేరే రకంగా చేయాల్సి వచ్చింది నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు పొంతను ఉండదు సాయి గారు ఆల్ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ దుబాకా ఈజ్ డిఫరెంట్ భాగ్యనగరం ఈజ్ డిఫరెంట్ హుజురాబాద్ ఈజ్ డిఫరెంట్ మునుగోడు ఈజ్ డిఫరెంట్ కరెక్ట్ బట్ సిమిలారిటీస్ ఏంది శత్రువులను మోహరించేటప్పుడు శత్రువులను ఛేదించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి యొక్క వ్యూహం ఏంది ఆ నిమిషానికి మీరు తీసుకున్న నిర్ణయం ఏంది అనేది మోర్ ఇంపార్టెంట్ సాయి గారు ఎప్పుడు కూడా ఓకే గీత గీసుకొని గిట్లనే కొట్లాడంటే అది కబడ్డీ కోర్టు సార్ అది కబడ్డీ గీత కబడ్డీ కోర్టులో పోయి అవతల గీతం దొక్తనే పాయింట్లు వస్తాయి అనేది కాదు పంచాయతీ ఓకే ఇక్కడ రణనీతి మారుతుంటుంది మీకు యుద్ధంలో రణనీతి మారుతూ ఉంటుంది బాహుబలి రావచ్చు ఇంకెవరైనా రావచ్చు కట్టప్పలు రావచ్చు అన్నింటిని ఎదుర్కోవడానికి మీరు మెంటల్గా ప్రిపేర్ ఉండకపోతే ఓకే మీ పక్కనే కట్టప్పలు కనబడుతూనే ఉంటారు తోసేసిపోతారు వాళ్ళు బయట మునుగోడులో కట్టప్లు ఎవరు సో అది ప్రజలకు తెలుసు అది ఇంకా దాంట్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏంది ఓకే ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రణనీతి మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు గేమ్ని మార్చుకుంటూ ఉండాలి ప్లానింగ్ మారుతూ ఉంటుంది మీరు దుబ్బాకలో నాకు చూస్తే ఎవ్రీ డే మీ రివ్యూ నాకు తెలిసిందే బట్ ద పాయింట్ ఈజ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ భారతీయ జనతా పార్టీ ఆ రోజుకి ఈ రోజుకి దుబ్బాకలో మోహరించిన దానికి మునుగోడులో మోహరించిన దానికి హండ్రెడ్ పర్సెంట్ వ్యత్యాసం ఉంది మునుగోడులో ఇంకా ఎక్కువ శ్రమించారు నేషనల్ లీడర్షిప్ ఇక్కడికి వచ్చారు చాలామంది ఇక్కడికి ఇన్ఛార్జీలుగా ఇక్కడ నియమింపబడ్డారు సో మీరు సర్వశక్తులు పడ్డారు అంటే కొంత సమన్వయ లోపం జరిగింది అక్కడ మాకు ఓకే సంస్థాగతంగా మాకు ఉండేటువంటి సంఘటన మంత్రి గారు అనేటువంటి ఒక బాధ్యతయుత స్థానంలో ఉన్నవారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ వారికి ఎవరి మీద ప్రేమ ద్వేషం కోపం ఇట్లాంటివి లేకుండా రాగబంధాలకు అతీతంగా పార్టీ గెలుపు కోసం పనిచేసి కొంత కోఆర్డినేషన్ చేసేటువంటి మా సంఘటన మంత్రి గారు ఆ సమయం లోపల బదిలీ అయ్యి పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళడం కొత్త సంఘటన మంత్రి గారు ఆ సమయంలో లేకపోవడం అంటే ఒక రకమైనటువంటి గెలుపు వాతావరణంలో ఉన్నామనేటువంటి మూడ్ లోపల ఎక్కడో కొంత నిర్లక్ష్యం జరిగిందేమో అనేది నాకు ఉన్నటువంటి కొంత బాధ దాన్ని రివ్యూ చేసుకున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాటు ఏంటంటే ఎట్లా గెలుస్తున్నాం మనం అనే మూడ్లో ఎక్కడో చిన్నగా మనం అలసత్వం చేసుకున్నాం ఎందుకంటే ప్రతిసారి ఏ సర్వే చెప్పినా ఏ అనాలిసిస్ చెప్పినా ఏం చెప్పారు ఘట్కేసర్ మున్సిపాలిటీ కేసర్ లోపల భారతీయ జనతా పార్టీకి పదివేల మెజార్టీ వస్తుంది పదివేల మెజార్టీ వస్తుంది అని డే వన్ నుంచి చెప్పుకుంటూ పోవడం జరిగింది సాయి గారు సో ప్రభుత్వం ఈ గట్కేశ్వర మండల్ని గట్కేశ్వర మున్సిపాలిటీనే కాన్సన్ట్రేట్ చేసింది అక్కడ మన మెజార్టీని వాళ్ళే ప్లేస్ ఏడు వందలు ఉండేటువంటి స్థితికి తీసుకొచ్చుకున్నారు సో ఏదైతే మనకు బలమని అనుకున్నామో దాన్నే మన బలంగా చౌటుపల్ సరేసర చౌటు చౌటుపల్ చౌటుపల్ అదే చౌటుపల్ మున్సిపాలిటీ చౌటుపల్ మండల్ మనకి ఎంట్రన్స్లో హైవే మీద ఉన్నటువంటిది అక్కడనే మనకు బాగా మెజార్టీ వస్తుంది మెజార్టీ వస్తుంది అని చెప్పి అందరూ ఆశపడ్డేటువంటి అందరూ అనలైజ్ చేసారు ఎందుకంటే అది అర్బన్ ఏరియా మున్సిపల్ ఏరియా బీజేపీకి బాగా బలం ఉంది మొదటి నుంచి చౌటుపల్ లోపల్ల చౌటుపల్లి మనం బాగా లీడ్ తీసుకుంటాం అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ బీజేపీకి మెజార్టీ వస్తుంది అనుకున్నాం గవర్నమెంట్ సైలెంట్గా రైట్ ఆ మండలాన్ని ఆ మున్సిపాలిటీని టార్గెట్ చేసి అక్కడ మనకు మెజార్టీ రాకుండా ఆపారు అక్కడ మైనస్ ఏడు వందలకి మనల్ని నెట్టేసారు సో అదే మనకి పొరపాటు జరిగింది అక్కడ మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు